శాతము కూడా చిత్తశుద్ధి లేదు, మార్పు రాలేదు అని ఈరోజు మళ్ళా హైకోర్టు మొన్నలో కేటాగా రుజువు అయింది. జనవరి 30వ తారీఖుని మీడియా మిత్రులు ఉంటుండగా ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాస్టర్ ప్లాన్ కామారెడ్డిది రద్దు చేసుకొని, ఆ రద్దు చేసిన ఆర్డర్ ఫిబ్రవరి 13ని ఇమ్మని చెప్పారు. మరలా ఆర్డర్ రద్దు చేయకుండా మరలా డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకు అది 10,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ అట. ఎంత విలువైతే మనకెందుకు? నేను ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి? రైతుల ఇష్టం లేకుండా వారు ఒప్పుకోకుండా 1 కోటి రూపాయల ఎకరాలు 1-2 లక్షల్లో మీరు ఎలక్కుంటారు, మీరు వాళ్ళని అడక్కుంటారు. అమరావతిలో 35,000 ఎకరాలు ఒప్పించి రైతులకు తీసుకున్నారు. 50 సంవత్సరాల క్రిందట స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం 35,000 ఎకరాలు అది కూడా దానంగా ఇచ్చారు రైతులు. రైతులు ఇస్తే ఉండి ఓకే. ఇప్పుడు చూడండి, ఈ మహిళ పేరు చెప్పను, తన భర్త ఊరేసుకున్నాను, వారి ఇంటికి వెళ్ళాను, కూర్చొని అరగంట మాట్లాడాను. తన కొడుకు పెద్ద అబ్బాయి 18 సంవత్సరాలు, చిన్న అబ్బాయి 12, వారి కుటుంబం ఆ చారిటీ సిటీలో ఉండమని. అలాగే ఈ రైతు నాయకులు అందరూ కామారెడ్డి, వారు నేను కలిశాను, వారు బాధలు విన్నాను. అందుకనే వారందరినీ కోర్టులో నిలబెట్టి సీజే గారికి నమస్కారం పెట్టి గౌరవించారు. ఎందుకు? ఆర్డరు పాస్ చేయమంటే చేయనందుకు. యువర్ ఆనరబుల్ సీజేజీ, దీస్ గవర్నమెంట్ లెడ్ బై సీఎం కేసీఆర్ డస్ నాట్ ఈవెన్ రెస్పెక్ట్, డు నాట్ రెస్పెక్ట్ ద గవర్నమెంట్, డు నాట్ రెస్పెక్ట్ కేసీఆర్, డస్ నాట్ రెస్పెక్ట్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీవన్ ఎల్స్. అప్పుడే వారికి వందనాలు చెప్పాను. ఆర్డర్ ఆయన కోప్పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే 2 వారాల్లోనే ఇవ్వమంటే 2,000 టైం తీసి ఆర్డర్ అయిపోయింది, డిక్టేట్ చేశారు. మీరు మాస్టర్ ప్లాన్ రద్దు చేసిన ఆర్డర్ని 17 ఏప్రిల్ కోర్టుకు సబ్మిట్ చేయమన్నారు. అప్పుడు మరలా నేను థ్యాంక్స్ చెప్పాను. మీరు 5 సార్లు ఆర్గ్యుమెంట్స్ విన్నందుకే ఈరోజు సీఎం కేసీఆర్ అంబేద్కర్ భవన్ని 14 ఏప్రిల్ నిర్ణయించారు. 17 ఫిబ్రవరి ఆయన పుట్టినరోజుది క్యాన్సిల్ చేశారు. ఇంకొక డేట్ చేస్తే 14 ఏప్రిల్ కాకుండా కేసీఆర్కి ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పడం జరుగుతుంది. పైన దేవుడు, క్రిందని ప్రజలు, పార్టీలో ఉన్న నేతలు ఒత్తిడి చేస్తున్నా ఆయన వినకపోవడం, కోర్టు ఆదేశాలు ధిక్కరించడం, మా ఫోనులు ట్యాప్ చేయడం, నేను ఢిల్లీ వెళ్ళిన సంగతి వారికి తెలియడం, నేను ఏ మంత్రులతో మాట్లాడుతున్నానో అని ట్యాప్ చేయడం. ఆయన ఏమైంది, జనవరి 30 కామారెడ్డి రైతులతో కేసు గెలిచాం, 9 ఫిబ్రవరి డీజీపీకి ఆర్డర్ వేసి ఇన్వెస్టిగేట్ చేసి సెక్యూరిటీ ఇమ్మన్నారు, 11 ఫిబ్రవరి సెక్రటరేట్ ఇనాగ్రేషన్ అయ్యకుండా ఇప్పుడుదా కేసీఆర్ పోస్ట్పోన్ చేసుకొని చిత్తుచిత్తిగా దేశమంతా ఆయన చేయంటున్నారు. ఎందుకు? 29 మంది ముఖ్యమంత్రులు పిలిచి, 776 ఎంపీలు పిలిచి బీఆర్ఎస్ పార్టీని సెక్రటరేట్ అంబేద్కర్ భవన్ వాడుకోవాలని ప్రయత్నించారు. మీ పప్పులు ఉడకో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇంకా మీరు ఫైట్ చేయండి, ఇంకా చిట్టు. ఇప్పుడు 3 కేసుల్లో 3 గెలిచా, 30 కేసులు వేస్తా, 30 గెలుస్తా. న్యాయం మా పట్ల ఉంది ప్రజలారా. కేసీఆర్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్న పార్టీనాయ్, ఇంకా ఆయన గెలిచేది లేదు, ఏది లేదు, మీకు తెలుసు. 6 నెలల క్రిందటే ప్రశాంత్ కిషోర్ 21 గెలుస్తారన్నారు. ఇప్పుడు ఆరు కుటుంబంలో 4 కూడా గెలరు. కనుక బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వచ్చేసింది. 160% ఉన్న వాళ్ళు ఇప్పుడు 70% నన్ను కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా. అప్పులు తీర్చి అభివృద్ధి చేద్దామని, 5 లక్షల కోట్లు అప్పు తీర్చి అభివృద్ధి చేయాలంటే నేను తప్ప కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు 56 లక్షల కోట్లు, మోదీ గారు వచ్చి 118 లక్షల కోట్లు అప్పు చేశారు, తెలంగాణ కేసీఆర్ 5 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు జగన్ 9 లక్షల కోట్లు అప్పులు చేసి మీ మీద
భారం మోపారు. తీర్చి అభివృద్ధి చేస్తున్నాను గనుక ఇంకా చేరని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు నన్ను నమ్మారు. నిన్న ఒక ఆయన అన్నారు, ఇప్పుడు మీరు 3 కేసులు గెలిచారండి, మీరు ముఖ్యమంత్రిగా నేను నమ్ముతున్నానని. నమ్మని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా నమ్మండి, నేను సీరియస్ అని. ప్రతి గ్రామంలో కమిటీలు వేయండి. ఫిబ్రవరి 20 ఖమ్మం వస్తున్నాను సాయంత్రం 6 గంటలకు కృష్ణా ఫంక్షన్ హాల్. ఫిబ్రవరి 21 మంగళవారం 4 నుండి 6 వరకు సదాశివపేట చారిటీ సిటీ. ఫిబ్రవరి 25 విశాఖపట్నం ఫంక్షన్ హాల్ ఆశీలమెట్ ప్రక్కన 6 నుండి 8 వరకు శనివారం. 00134681265 46కి మెసేజ్లు వచ్చినా రాకపోయినా మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి నన్ను ఈ నెంబర్ని అడ్మిన్ చేసి మీరు అడ్మిన్ అయ్యి ఒక్కొక్కరు 100-1000 మందిని చేర్చండి. బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ, ఇక 2-3 పార్టీలు ఉన్నాయి, ఓట్లు చేల్చొద్దు దయచేసి. అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ అందరూ ఏకమైపోదాం. అగ్రవర్ణంలో ఉన్న బ్రాహ్మణ్ కమ్మ వైశ్య రెడ్డిస్ కూడా అందరూ వెలమాస్ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నారు.